ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్య ఫ్యాక్ట్స్. బేర్ గ్రిల్స్ అనే పేరు కంటే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనే టీవీ షో ద్వారా మనలో చాలామందికి తెలుసు. ప్రపంచంలోని భయంకరమైన ప్రాంతాలలో, కఠినమైన సందర్భాలలో, అద్భుతమైన సాహసాలతో ఒక మనిషి ఎలా బతకగలడు అని సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్తో సర్వైవల్ ఎక్స్పర్ట్గా బేర్ గ్రిల్స్ పేరు పొందారు. బేర్ గ్రిల్స్ అసలు పేరు ఎడ్వర్డ్ మైకేల్ బేర్ గ్రిల్స్. ఈయన 1974 జూన్ 7 లండన్లో జన్మించారు. గ్రిల్ వాళ్ళ అక్క బేర్ అని ముద్దు పేరు పెట్టింది. అప్పటి నుండి ఆ పేరుతోనే వరల్డ్ ఫేమస్ అయ్యారు. బేర్ గ్రిల్స్ తండ్రి సర్ మైకేల్ గ్రిల్ రాయల్ మెరైన్ ఫోర్స్లో పనిచేసేవారు. బ్రిటన్లో ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గ్రిల్స్ చిన్న వయసులోనే తన తండ్రితో కలిసి సెయిలింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్ క్లైంబింగ్కు వెళ్ళేవారు. బేర్ గ్రిల్స్కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటీ నేర్చుకుంది ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధుడైన సెన్సియాహారా దగ్గర. ఈ విషయాన్ని గ్రిల్స్ రచించిన మడ్, స్వెట్, టీయర్స్ అనే పుస్తకంలో వెల్లడించారు. తాను ఇంగ్లీష్, స్పానిష్ మరియు జర్మన్ అనర్గళంగా మాట్లాడగలరు. గ్రిల్స్ హిస్పానికోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదటిసారి ఆయన మౌంటైనీరింగ్ క్లబ్ను ప్రారంభించారు. అందులో చాలామంది మెంబర్స్గా జాయిన్ అయ్యారు. చదువు అనంతరం బేర్ గ్రిల్స్ తొలిసారి హిమాలయాల్లో సాహసయాత్ర నిర్వహించారు. కొన్ని నెలల పాటు ఆయన భారత్లోనే ఉన్నారు. ఆయన పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, డార్జిలింగ్లో గడిపారు. ఒక దశలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనుకున్నారు, కానీ బ్రిటన్ ఎస్ఏఎస్ ఆర్మీలో చేరారు. 3 పాటు అత్యంత కఠినమైన శిక్షను పూర్తి చేసుకున్నారు. అనంతరం 2వసారి నార్త్ ఆఫ్రికాలో విధులను కొనసాగిస్తున్నారు. 1996 స్కైడైవింగ్ చేస్తుండగా 16,000 ఎత్తు నుండి భూమి మీదకు వచ్చే క్రమంలో పారాచూట్ పనిచేయలేదు, కానీ అదృష్టం కొద్దీ వెన్నుముక గాయంతో బయటపడ్డారు. డాక్టర్స్ ఇక గ్రిల్స్ లేచి నడవలేరని చెప్పేశారు. కానీ బేర్ గ్రిల్స్ 18 తర్వాత మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. అప్పటికి ఆయన వయసు 23 కావడం ఒక రికార్డు. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో డిన్నర్ పార్టీస్ చేసుకున్న వ్యక్తులలో బేర్ గ్రిల్స్ ఒకరు. ఒక హాట్ ఎయిర్ బెలూన్లో 24,267 ఎత్తుకు చేరుకొని అక్కడ ఒక టేబుల్ను క్రిందకు వేలాడి తీసి 3 చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్ 50 కావడం విశేషం. అత్యంత ప్రాచుర్యం కలిగిన రన్నింగ్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే రియాలిటీ షోలో యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారు పాల్గొన్నారు. 2019 బేర్ గ్రిల్స్ భారత్ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారితో కలిసి ఉత్తరాఖండ్లోని కోబాట్ నేషనల్ పార్క్లో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అలాగే మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారు, బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగన్ గారు, అక్షయ్ కుమార్ గారు, విక్కీ కౌశల్ గారితో కలిసి ఎన్నో అడ్వెంచరస్ ఎపిసోడ్స్ చేశారు. బేర్ గ్రిల్స్ గొప్ప అడ్వెంచరరే కాదు, ఈయన దాదాపు 12 పుస్తకాలు రచించారు. ఈయన రచించిన మొదటి పుస్తకం ద కిడ్ హూ క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఈయన రచించిన పుస్తకాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది మడ్, స్వెట్ అండ్ టీయర్స్ అనే పుస్తకం. ఫైనల్గా ఇదండి బేర్ గ్రిల్స్ గురించి చిన్న వీడియో. మనం బేర్ గ్రిల్స్ నుండి చూసి గ్రహించాల్సింది ఏంటంటే, తన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు, కానీ ఏమాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేశారు. ఈరోజు ప్రపంచం గర్వించే స్థాయిలో నిలిచారు. ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.